డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు విన్నర్స్ ఆన్లైన్ క్లాసెస్. గత కొద్ది సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది అభ్యర్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దినటువంటి విన్నర్స్ పబ్లికేషన్ ఇప్పుడు మరో కొత్త సంచలనం సృష్టించబోతోంది. మొట్టమొదటిసారిగా ప్రతి యూనిట్కి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్, ఆ టాపిక్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి అంశాలను ఎగ్జామినేషన్లో అడుగుతాడు మరియు ఎలా వాటికి సరిగా ఆన్సర్ చేయాలో వివరిస్తూ ప్రతి టాపిక్కి ఒక వీడియో రూపొందించడం జరిగింది. ఈ వీడియోలో మనం ఒక టాపిక్ సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలో పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ ప్లాన్ ఇస్తున్నాం కాబట్టి వీడియో చూశాక మన పుస్తకంలో ఉన్నటువంటి టాపిక్స్ని జాగ్రత్తగా చదవండి. ఈ టాపిక్ సంబంధించి మీకు ఇంకా పూర్తి వీడియోస్, పూర్తి లెసన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి కోర్స్ని పర్చేస్ చేయండి. ఈ సిలబస్కి సంబంధించిన మొత్తం వీడియో పాఠాలను మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. మన సిలబస్లో ఉన్నటువంటి మరొక టాపిక్ ఈడియమ్స్. తెలుగులో వీటిని మనం జాతీయాలు అంటాము. మరి ఈ ఈడియమ్స్ అనేటివి ఇంగ్లీష్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వీటికి చాలా చిత్ర విచిత్రమైనటువంటి అర్థాలు కూడా ఉంటాయి. వాట్ ఈజ్ అన్ ఈడియం? అన్ ఈడియం ఈజ్ ఎ ఫ్రేజ్ దట్ హ్యాజ్ ఎ స్పెషల్ మీనింగ్. ఓకే, ఒక ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని కలిగి ఉండే పదాల సముదాయాన్ని మనం ఈడియం అని చెప్పుకుంటాము. అండ్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్. ఆ పదాలకి విడివిడిగా ఉండే అర్థం కాకుండా ఆ పదాలన్నిటినీ కలిపి మనం అర్థం చేసుకుంటే ఈడియం యొక్క మీనింగ్ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు మనం కొన్ని కామన్గా యూజ్ చేసినటువంటి ఈడియమ్స్ జాతీయాలని చూద్దాం. ద ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ ఈజ్ రెయినింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. సో నిజంగా క్యాట్స్ అండ్ డాగ్స్ ఉంటాయా? ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈడియం ఈజ్ అ వెరీ లౌడ్ అండ్ నాయిజీ రెయిన్ స్టార్మ్. ఎప్పుడైనా చాలా శబ్దం చేస్తూ హెవీగా చాలా భారీగా వర్షం వచ్చినట్లయితే అప్పుడు మనం ఇట్ ఈజ్ రెయినింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అని చెప్పుకుంటాము. అంతేకాని ఆ పదాలకు ఉండేటువంటి విడివిడి అర్థాన్ని తీసుకోకూడదు. అంతా కలిపి ఈడియం మొత్తం కలిపి తీసుకుంటే మీకు సరిగ్గా అర్థమవుతుంది. లెట్ అస్ లుక్ ఎట్ వన్ మోర్ ఈడియం. దే ఆర్ ఆల్వేస్ ఎట్ ఆడ్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎట్ ఆడ్స్? ఎట్ ఆడ్స్ మీన్స్ టు డిజగ్రీ. ఓకే, ఒప్పుకోకపోవడం. వాళ్ళు ఎప్పుడు కూడా ఒకరు చెప్పింది మరొకరు ఒప్పుకోరు, డిజగ్రీ చేస్తూ ఉంటారు. సో ఈ రకంగా ఉండడాన్ని మనం ఎట్ ఆడ్స్ అంటాము. ఎట్ ఆడ్స్ అనేది ఒక ఈడియం, దాని అర్థం ఏంటి? డిజగ్రీ. లుక్ ఎట్ వన్ మోర్ ఈడియం. హీ ఈజ్ ఆన్ క్లౌడ్ నైన్. ఇట్ మీన్స్ హీఈస్ వెరీ హ్యాపీ. ఆన్ క్లౌడ్ నైన్ అటువంటి ఈడియంకి టు బి వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉండడం అనేటువంటి అర్థం ఉంది. ద నెక్స్ట్ ఈడియం ఈజ్ అవర్ హార్డ్ వర్క్ హెల్ప్డ్ హర్ టు రీచ్ ఫర్ ద టాప్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఈడియం రీచ్ ఫర్ ద టాప్? రీచ్ ఫర్ ద టాప్ అంటే ట్రై టు అచీవ్ సంథింగ్ దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. చాలా కష్టమైనటువంటి పనిని కూడా చేయడానికి ప్రయత్నించడం అనేటువంటిది అవుతుంది. అలా ప్రయత్నించడం అనేది మనల్ని జీవితంలో ఉన్నత శిఖరాలకి తీసుకెళ్తుంది. సో ఏంటి ఈడియం? ట్రై టు రీచ్ ఫర్ ద టాప్ మీన్స్ ట్రై టు బికమ్ సక్సెస్ఫుల్ బై అచీవింగ్ ద డిఫికల్ట్ థింగ్స్. ద నెక్స్ట్ ఈడియం ఈజ్ ద వాల్స్ హ్యావ్ ఇయర్స్. మనమంటాం కదా తెలుగులో గోడకి చెవులు ఉంటాయని. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వాల్స్ హ్యావ్ ఇయర్స్? ఇట్ మీన్స్ సమ్వన్ మే బీ లిస్నింగ్ టు యువర్ కన్వర్జేషన్. మీరు మాట్లాడుకునేది ఎవరైనా వింటూ ఉండొచ్చు అనే అర్థంతో మనమేం చెప్తుంటాము? వాల్స్ హ్యావ్ ఇయర్స్ అని చెప్పుకుంటాం, గోడకి చెవులున్నాయి అని చెప్పుకుంటాము. ద నెక్స్ట్ ఈడియం ఈజ్ డోంట్ లూజ్ యువర్ హెడ్ మీన్స్ లూజ్ యువర్ ఎబిలిటీ టు థింక్ క్లియర్లీ. ఆలోచన శక్తిని కోల్పోవడం అనేది ఈ ఈడియం ఉన్నటువంటి మీనింగ్. ఈ రకంగా ఈడియమ్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వీటిని మనం సందర్భానుసారం నేర్చుకున్నప్పుడు ఎగ్జామినేషన్లో మంచి ఆన్సర్స్ చేయొచ్చు. వీటికి సంబంధించి చాలా డీటెయిల్డ్గా ఇంపార్టెంట్ ఈడియమ్స్ అన్నీ కూడా మనకి పుస్తకంలో ఇచ్చాము. చదవండి. ఈడియమ్స్ అనేటువంటి టాపిక్ పైన మీకు ఉండేటువంటి ఫోబియాని, ఫియర్ని పోగొట్టుకోండి. లెట్ అస్ లుక్ ఎట్ వన్ క్వశ్చన్. I cannot make both ends meet with my salary. ఇక్కడ మేక్ బోత్ ఎండ్స్ మీట్ అనేది ఒక ఈడియం. దీని మీనింగ్ ఏంటి చూద్దాం. ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ, స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ, ఎర్న్ జస్ట్ ఎనఫ్ మనీ, గివ్ ఆల్ దట్ వన్ హ్యాజ్. లాట్ ఆఫ్ మనీ ఎర్న్ చేయడం కాదు, లాట్ ఆఫ్ మనీ స్పెండ్ చేయడం కాదు. ఎర్న్ జస్ట్ ఎనఫ్ మనీ,
అంటే మనకు చాలినంత జీతాన్ని మాత్రమే మనకు చాలినంతటువంటి డబ్బుని సంపాదించినట్లయితే మేక్ బోత్ ఎండ్స్ మీట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇవి ఈడియమ్స్. వీటిపైన ఇలా ఒక ఈడియం ఇచ్చి దానికి మీనింగ్ ఏంటి అనే క్వశ్చన్ని అడుగుతుంటాడు. సో జాగ్రత్తగా చదవండి నోట్స్ని, అందులో ఉండే క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి.